हाय फ्रेंड्स, ఈరోజు మనం డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్ వల్ రీలొకేషన్ నేటివిటీ ఇష్యూస్ కోసం డీటెయిల్ గా చూద్దాము. సో ఇప్పటివరకు మనం లాస్ ఆఫ్ క్యాపిటల్ సిటీ, ఒక కొత్త క్యాపిటల్ కట్టాలని దాని ఛాలెంజెస్, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్, కోర్టులోని కేసెస్, ఈ స్విస్ ఛాలెంజ్ మెథడ్ వల్ల అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజెస్, అదేవిధంగా డివిజన్ అండ్ రీబిల్డింగ్ కామన్ ఇష్యూ చూసి ఇవన్నీ చూసాము. సో ఇప్పుడు మనం ఒక కోర్ ఇష్యూకి వద్దాము. అది డివిజన్ ఆఫ్ ఎంప్లాయీస్ వల్ల రీలొకేషన్ నేటివిటీ ఇష్యూస్. బేసికల్గా ఇది సాల్వ్ చేయాల్సింది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ ఐడెంటిఫై చేసే టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారంటే 50,000 మంది పైన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళని డివైడ్ చేయాలి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్గా హై లెవెల్ ర్యాంకులో ఉన్న ఆఫీసర్స్ అంటే ఐఏఎస్ లేకపోతే ఐపీఎస్, సీనియర్ లెవెల్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఆంధ్ర రీజన్ నుంచి ఉన్నారు. అదేవిధంగా లో లెవెల్ ర్యాంక్ స్టాఫ్ ఎక్కువ పర్సంటేజ్ తెలంగాణ నుంచి ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా చేస్తాం? సో చేసే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ విధంగా చేశారనుకోండి, హైయర్ సీనియర్ ఆఫీసర్స్, హై లెవెల్ ఉన్న ఆఫీసర్స్ తెలంగాణ వైపు నుంచి తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ స్లాట్ అనేది ఖాళీగా ఉంటుంది. అలాగే లో లెవెల్ స్టాఫ్ అంతా కూడా షార్టేజ్ ఉన్నారు కాబట్టి ఆంధ్రాలోని వాళ్ళంతా అదంతా కూడా షార్టేజ్ ఉంటుంది. సో ఈ అలొకేషన్ అనేది ఇక్కడ ఒక ప్రాబ్లం కింద ఉండిపోయి ఇది ఇంకా కంప్లీట్గా పూర్తిగా జరగలేదు. అయితే అలొకేషను ఇప్పుడు బేసిస్ ఆన్ పాపులేషన్ చేస్తే కనుక 52% స్టాఫ్ ఆంధ్రాకి రావాలి, 48% స్టాఫ్ ఏమో తెలంగాణకు వెళ్ళాలి. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఈ పర్టికులర్ దీనికి ఒప్పుకోవట్లేదు. అయితే దీనిలో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 50,000 మంది పైన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోని మన ఎంప్లాయీస్ అనేవాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉన్నారు. లో లెవెల్ స్టాఫ్ ఎక్కువగా తెలంగాణ నుంచి ఉన్నారు, ఆఫీసర్ లెవెల్ స్టాఫ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. అయితే దీంతో పాటుగా నేటివిటీ ఇష్యూ అనేది చాలా పెద్ద మేజర్ ఇష్యూ. ఈ ఇష్యూ వల్ల ఎక్కువగా గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఆఫీసర్స్ మెయిన్గా అమరావతి రావడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దానికి ఏం చేశారు అంటే, ఒక ఎక్స్ట్రాడినరీ గెజిటెడ్ నోటిఫికేషన్ అనేది ఒకటి ఇష్యూ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసి అది ఆ గెజిటెడ్ నోటిఫికేషన్ ఏం చెప్తుంది అంటే, మెయిన్గా తెలంగాణలో వర్క్ చేసిన ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మైగ్రేట్ అయితే కనుక వాళ్ళకి లోకల్ స్టేటస్ వర్తిస్తుంది. ఈ లోకల్ స్టేటస్ వీళ్ళు జూన్ 2, 2014 నుంచి జూన్ 2, 2017 మధ్యలో ఎప్పుడు వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి ఇటువైపు వచ్చినా కూడా వీళ్ళకి ఆ పర్టికులర్ క్లాజ్ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి ఒక ఎక్స్ట్రాడినరీ గెజిటెడ్ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. ఈ ఎక్స్ట్రాడినరీ గెజిటెడ్ నోటిఫికేషన్ వల్ల మెయిన్గా ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకు చిల్డ్రన్ వాళ్ళందరికీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లోని కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఈక్వల్గా వస్తాయి. సో వాళ్ళు లోకల్ కింద అక్కడ స్టేటస్ పొందుతారు. సో యాక్చువల్గా చాలామంది ఆంధ్రప్రదేశ్ సీఎం చెప్పడం వల్ల వచ్చేసారు ఎంప్లాయీస్ ఇలాగని అవన్నీ ఉత్తున్నాయి. అవన్నీ యాక్చువల్గా ఏమంటే, ఈ ఎక్స్ట్రాడినరీ గెజిటెడ్ నోటిఫికేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ప్రెసిడెంట్ కూడా ఆమోదించిన తర్వాత అది ఇష్యూ చేస్తే, దాని తర్వాత ఎంప్లాయీస్ అనేవాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావడం అనేది జరిగింది. అయితే దీనిలోని మెయిన్గా 2 పాయింట్స్ ఉన్నాయి. ఆ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే, Clause 1 and 2 ఆఫ్ Article 371(d) ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఈ పర్టికులర్ క్లాజెస్ని వీళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ ఏం చేశారు అంటే, వాటిని అమెండ్ చేశారు. బేసికల్గా ఆ Clause 1 and 2ని అమెండ్ చేసి దానికి ఒక పేరు పెట్టారు, ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 1975. ఈ పర్టికులర్ దీన్ని అమెండ్ చేసి వీళ్ళు ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనివల్ల ఏం జరిగింది అంటే, ఈ నేటివిటీ ఇష్యూ అనేది కంప్లీట్గా పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడం వల్ల ఈజీగా ఈ రీసోర్సెస్ అనేది ఒక దగ్గర మన తెలంగాణ హైదరాబాద్ నుంచి లేకపోతే తెలంగాణ స్టేట్ నుంచి ఆంధ్రప్రదేశ్ తోటి ఎంప్లాయీస్ ఇక్కడికి ఈజీగా మైగ్రేట్ అవ్వడానికి అనేది జరిగింది.